ఉన్నటువంటి సందర్భంలో మనం ఎన్నెన్నో ధ్యాన యజ్ఞాల్ని ధ్యాన కార్యక్రమాల్ని అలాగే శాఖా ర్యాలీల్ని మరి సంవత్సరాంతంలో ఎన్నో ధ్యాన యజ్ఞాలు ధ్యాన మహాచక్రాలు నిర్వహించుకుంటున్నాం మరి ప్రత్యేకంగా 2019 లో పత్రిజి మహిళా ధ్యాన మహాచక్రాన్ని అనౌన్స్ చేయటము అలాగే యుగ మార్పిడిలో మహిళల పాత్ర అనే దాని మీద ఆ యొక్క చివరలో అంటే మహిళా ధ్యాన మహాచక్రంలో విస్తృతంగా దాన్ని యొక్క ప్రాముఖ్యతని ముగ్గురు శక్తులు మూడు శక్తులు ఎలా ఉంటాయి అనే ప్రాముఖ్యతని చక్కగా మనకి వివరించడం మరి అందుకు అనుగుణంగానే మరి యుగ మార్పిడిని మనం 2020 లో ప్రారంభమైంది కరోనా దేవత అని పేరు పెట్టారు మరి దాని కూడా మరి ఆ కరోనా దేవత తోటి ఫిజికల్ గా మనం భౌతికంగా బయటికి వెళ్లి చేయలేకపోయినా అందుకు మళ్ళీ ఆల్టర్నేట్ చూపించి చక్కటి ఆన్లైన్ డిజిటల్ యజ్ఞాలని మనం డిజిటల్ క్లాసుల్ని చేసుకుంటున్నాం ప్రతి ఆదివారం డిజిటల్ యజ్ఞాలు ప్రతిరోజు డిజిటల్ ధ్యానాలని ధ్యానం యొక్క క్లాసుల్ని మనం నిర్వహించుకుంటున్నాం మరి ఈ సందర్భంగా మరి భాగ్యనగర వాసులకు కూడా పత్రిజి ఒక అవకాశం ఇచ్చారు అది జూలై 4వ తేదీన డిజిటల్ భాగ్యనగర్ మహిళా డిజిటల్ ధ్యానయజ్ఞం పేరుతోటి ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఆ కార్యక్రమాన్ని చేయమని అలాగే ప్రతిరోజు ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా ధ్యానం క్లాసుల్ని భాగ్యనగర్ తరఫున కండక్ట్ చేయమని చెప్పి వారు ఆజ్ఞాపించడంతో మరి మనం దాదాపుగా 70% పత్రిజీ చెప్పినట్టుగా 70% మహిళలకి అవకాశాన్ని ఇస్తూ వారి యొక్క విశేషమైన అనుభవ సారాన్ని వారి దగ్గర ఉన్న ఆ జ్ఞానాన్ని మనం తీసుకోవటం జరుగుతుంది మరి అందులో భాగంగా ఈరోజు మన ముందుకు వచ్చారు విమల గారు కృష్ణా జిల్లా నూజివీడు నుంచి మరి నాగరాజు గారు అంటే బాగా అందరికీ తెలుసున్న వారు అలాగే విమలా మేడం కూడా చాలా మందికి తెలుసు అలాగే విమల జీవితం అనే పుస్తకాన్ని వారి యొక్క అనుభవ సారాన్ని అంతా కూడా విమల జీవితం అనే పుస్తకం సారంలో వారు తీసుకురావడం జరిగింది మరి పత్రిజి ఆజ్ఞ మేరకు మరి చక్కని అనుభవ మాలికని వారు తయారు చేసి మన కేసెస్ మూమెంట్ కి అందజేయటం జరిగింది ఎంతో చక్కని అనుభవాల్ని దాంట్లో వారు ప్రస్తావించారు ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత అనే గొప్ప సంకలనం చేశారు ఆ పుస్తకాన్ని మరి ఈ సందర్భంగా ఈరోజు మనం అడగగానే మన ముందుకు వచ్చారు విమలా మేడం మరి వారికి స్వాగతం పలుకుతూ మేడం మరి మీ యొక్క అనుభవాన్ని అనుభవ సారాన్ని కూలంగా దాదాపుగా మనం అనుకున్న దానికి కొద్దిగా టైం ఎక్కువైనా పర్వాలేదు ఒక గంట సేపు మీ సమయం ఉంటుంది చక్కటి మీ జ్ఞానాన్ని మాకు అందజేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ అండి ఓవర్ టు విమలా మేడం థ్యాంక్ యూ సార్ ముందుగా పితామహ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ అవకాశాన్ని మరి చంద్రశేఖర్ గారు ఎంతో మంది మాస్టర్లు పేరు పేరున వాళ్ళందరికీ కూడా ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరి మీకే కాదు ఈ జూమ్ కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన కరోనా మహాతల్లికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడో ఉండాల్సిన మనం ఈ కరోనాకి ఎక్కడ క్లాసులు ఏమీ వద్దన్నారు పెద్ద సార్ మరి ఈ రోజున మనందరం కూడా చక్కగా ఈ డిజిటల్ ప్రోగ్రామ్ లాగా ఈ జూమ్ ద్వారా మనం కాబట్టి మనం ఆ కరోనాకి కూడా మనం కృతజ్ఞతలు తప్పకుండా తెలుపుకోవాలి ప్రతి దాంట్లో మిత్రత్వం లాగానే ఆ కరోనాతో కూడా మనం మిత్రత్వంగానే ఉండాలి ఏ భయము ఉండదు మనకప్పుడు ఓకే మరి నా స్వపరిచయం నా పేరు విమల మా వార్డ్ పేరు నాగరాజు గారు ఎస్బీఐలో పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు నేను ఈ ధ్యాన జీవితంలో వచ్చి 18 సంవత్సరాలు అయింది ఈ 18 సంవత్సరాల నుంచి నో డాక్టర్ నో మెడిసిన్
అలాంటి అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాను మరి ఈ ధ్యానం అనేది మా రెండో అక్కయ్య గారి ద్వారా నాకు తెలిసింది అప్పటి నుంచి నేను ఈ ధ్యానం అనేది చేస్తున్నాను నాకు కొంచెం అనారోగ్యం వల్ల నేను బిపి కాళ్ళనొప్పులు ద్వారా ఈ ధ్యానంలోకి వచ్చాను అప్పుడు అక్కయ్య చెప్పింది క్యాన్సర్ కాళ్ళని తలనొప్పి కాళ్ళ నుంచి క్యాన్సర్ వరకు ఈ ధ్యానం అనేది తగ్గిస్తుందని చెప్పింది ఓకే మరి అప్పటి నుంచి ధ్యానం అనేది చేస్తున్నాను అక్క చెప్పినప్పుడు మాత్రం ధ్యానం అనేది తలకెక్కలేదు నాకు ఒక 6 నెలల తర్వాత నాకు బిపి వచ్చింది తర్వాత కాళ్ళ నొప్పులు వచ్చినాయి అప్పుడు గుర్తొచ్చింది తలనొప్పి కాళ్ళ నుంచి క్యాన్సర్ వరకు తగ్గుతుందని అక్క చెప్పింది సరే నేను కూడా చేసి చూద్దాం అనుకుని ఇక్కడ నాకు ఎవరు నేర్పల కానీ నా అంతట నేనే కూర్చుని ధ్యానం చేశాను ఓ 15 20 రోజులు గల్ల నా బిపి ని తగ్గించుకున్నాను ఇంకా కొన్నాళ్ళకి నా కాళ్ళ నొప్పులు తగ్గించుకున్నాను ఏంటంటే అప్పుడు బుక్స్ లేవు సజ్జన సాంగత్యాలు తెలియదు క్లాసులు తెలియదు 18 ఏళ్ల క్రిందట నా అంతట నేనే అన్ని చేసుకోవాల్సి వచ్చేది అలా 6 సంవత్సరాలు ఇంట్లోనే ఉండి ధ్యానం చేశాను దాని మంచి ఫలితాలని పొందగలిగాను మరి నా అనుభవాలు చెప్పే ముందు చిన్న జోక్ చెప్తాను ఎందుకంటే ఇది సీరియస్ గా వినేది కావు చక్కగా మనం హ్యాపీగా వినాలి అనుభవాలు అనేవి ఒక చైనా అబ్బాయిని ఒక ఇండియా అమ్మాయి పెళ్లి చేస్తుందంట కొన్నాళ్ళకి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి ఒక బేబీని కన్నది అయితే ఆ బేబీ ఒక 6 నెలల వరకు 6 నెలలు వచ్చే వరకు ఉన్నది తర్వాత బాడీ వెకెట్ చేసిందంట అప్పుడు జీవితాన్ని అనుభవిస్తున్నాము చక్కగా అక్కడ దాంట్లోనే ఉంది ధ్యాన జీవితం దివ్య జీవితం అని నిజంగా ఎంత దివ్య జీవితం అంటే నేను చెప్పలేను ధ్యానం తెలియకముందు మనకు అన్ని కష్టాలున్నాయి అనుకుంటాం కానీ ధ్యానం చేశాక మనకు అర్థమవుతుంది ఇవన్నీ మనం తెచ్చుకున్నవే అని ధ్యానం చేయటం ఒకటే కాదు మనం సా చెప్పినట్టు ముందుకు వెళ్ళాలన్నా జ్ఞానం ఇంకా తెలుసుకోవాలన్నా ధ్యానము స్వ అధ్యయనము సజ్జన సాంగత్యము తప్పనిసరిగా మనం చేయాలి వీటితో పాటు మనం స్వ అధ్యయనం అంటే పుస్తకాలే కాదు మన లోపల మనం ప్రయాణం చేయాలి ఎరుకతో ఉండాలి అప్పుడే మనం బాగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంతేగాని ధ్యానం ఒక్కటి చేస్తే మనం అంత తొందరగా ఎదగలే అట్లా అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరికి సార్ చెప్పినట్టే మనందరం కూడా ధ్యానము స్వాధ్యాయనము సజ్జన సాంగత్యం తప్పనిసరిగా ప్రతిరోజు చేయాలి అట్లాగే చేస్తున్నాము ఇన్నాళ్ళ మట్టి మరి 6 సంవత్సరాలు నేను ఇంట్లోనే ఉండి చేసుకునేదాన్ని నాకు ఏదైనా అనుమానం వచ్చినా ఏదైనా సందేహాలు కలిగినా అక్కయ్యకి ఫోన్ చేసి అడిగేదాన్ని ఎందుకంటే నువ్వు వీళ్ళు ఎవరు మెడిటేటర్స్ ఎవరు లేరు నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు కేవలం నేను ఒక్కదాన్ని మాత్రమే ధ్యానం చేస్తున్నాను అడిగితే అక్కయ్య మన స్వర్ణమాల గారు ఉయ్యు స్వర్ణమాల గారు అడిగి నాకు ఫోన్లో చెప్పేది అట్లా నేను దాదాపు 6 సంవత్సరాలు ఇంట్లో ఉండి మెడిటేషన్ చేసుకున్నాను అలాగే మా వారు కూడా ఆయన కూడా నేను ధ్యానంలోకి రమ్మనంగానే నేను రాను నువ్వు చేసుకో నువ్వు ముందు నీ ఆరోగ్యం బాగు చేసుకో తర్వాత నేను వస్తాలే అన్నారు అప్పటికే ఆయనకి సోరియాసిస్ అనే వ్యాధి 13 సంవత్సరాల నుంచి ఉన్నది అయినా సరే ఆయన నేను రానన్నారు నాకు కుదరదు ధ్యానము నువ్వు చేసుకో అన్నారు సరే నేను 15 నెల రోజులు చేశాక చెప్పా ఏమండి నా బీపీ నేను తగ్గించుకున్నాను
మీరు కూడా ధ్యానం చేయండి అని చెప్పాను కానీ ఆయన చేయలేకపోయారు ఆయన మందులు వేసుకుంటూ ఆయిల్ రాసుకుంటూ ఆయన జీవితం అలా గడిపారు ఆరు సంవత్సరాల తర్వాత ధ్యానంలోకి వచ్చారు ఆయన ఎలా వచ్చారంటే మేము ధ్యాన మహాయజ్ఞానికి మొట్టమొదటిసారిగా బెంగళూరు వెళ్ళాం 2008 ఆ వెళ్ళినప్పుడు తెల్లవారుజామున మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మావారు కూడా ధ్యానం చేశారు ఆ చేసినప్పుడు లోపల ఆ చక్రాల్లో కాంతులు వచ్చినాయంట ఆ కాంతులు వచ్చినప్పుడు ఆ తెలియని ఒక అద్వితీయమైన ఆనందం పొందారు ఆ పొందేప్పటికి అలా ధ్యానంలో కూర్చుండిపోయారనమాట కళ్ళు తెరవమనంగానే తెరిచి అప్పుడే 3 గంటలు అయిపోయిందా అనే ధ్యానంలో కూర్చుని అని అనుకున్న తర్వాత నాతో చెప్పారు ఇలా నేను నాకు ధ్యానంలో ఇలా కాంతుల్లాగా వచ్చినాయి మరి 3 గంటలు నేను ఎలా కూర్చున్నానో నాకు తెలియలేదు అని చెప్పారు అప్పుడు అర్థమైంది ఎవరైనా ఇన్ని సంవత్సరాలు ఆయన ఎందుకు రాలేదు అంటే ఎవరి కర్మలు వాళ్ళు తీరే వరకు కూడా ఈ ధ్యానంలోకి రాలేరు అదే గుర్తొచ్చింది ఏం లేదండి మీ లోపల ఉన్న కాంతులన్నీ కూడా ఆ చక్రాల ద్వారా మీకు వచ్చినాయి అని చెప్పాము తర్వాత ఆయన ధ్యానం చేయటం మొదలుపెట్టారు ఇంటికి వచ్చిన కాడి నుంచి రోజుకు 3 గంటలు చొప్పున చేశారు ఒక 3 నెలల పాటు చేశారు అప్పుడు 13 సంవత్సరాల నుంచి ఉన్న సోరియాసిస్ అనే వ్యాధి పూర్తిగా తగ్గిపోయింది చూడండి అప్పటికి ఎన్ని మందులు వేసుకున్నారో ఎంత మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారో నేను చెప్పలేను అట్లాంటి మనిషి ధ్యానం చేయంగానే తగ్గించుకోగలిగారు అంటే ధ్యానంలో ఎంత శక్తి ఉందో చూసారా మరి ఆ శక్తి వల్లనే మనందరికీ కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది సామాన్యమైనది కాదు ధ్యానం కానీ ఒక్కటి మనం తెలుసుకోవాల్సింది ఉంది ముందుగా కర్మ సిద్ధాంతం ఎప్పుడైతే మనం కర్మ సిద్ధాంతం మనకు అర్థమవుతుందో అప్పుడు ప్రతి దాన్ని కూడా స్వీకరించగలుగుతాం కర్మ సిద్ధాంతం అర్థం అవనంత వరకు కూడా మనం ఎలా ఉంటామంటే ధ్యానం చేసినా సరే ఇంకా మనం బాధపడుతూనే ఉంటాం దుఃఖపడుతూనే ఉంటాం అది కాదు కదా జీవితం ధ్యానం చేసిన కొద్దికి సాధన చేసిన కొద్దికి సజ్జన సాంగత్యం చేసిన కొద్దికి యోగ శాస్త్రాలు చదివిన కొద్దికి మనం మనం ఎదుగుతూ ఉంటాం అట్లా మన ఎదుగుదల కారణం మన సాధనే ఎంత సాధన చేస్తామో అంత జ్ఞానాన్ని పొందగలుగుతాం మనం అంత అద్భుతమైన జ్ఞానం ఉన్న దీంట్లో అలా కర్మ సిద్ధాంతాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయటం మొదలెడతాం ఎందుకని అక్కడ మనం అర్థమైంది ఎవరో మనకి ఏమీ చేయలే మనం చేసుకున్న దాన్ని బట్టే ఇక్కడ ఏదైనా అనుభవిస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ ఏ దేవుడు మన కష్టాలు పెట్టల మనకు మనమే నిర్ణయించుకుని వచ్చాము మనం భూమి మీదకి అనేది మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో ప్రతిదీ యాక్సెప్ట్ చేయటం మొదలు పెడతాం నువ్వు ఎప్పుడైతే పాజిటివ్గా యాక్సెప్ట్ చేసావో అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు చూడండి ఏదైనా సరే మనం కష్టంతో చేసిన పని ఎంత కష్టపడుతూ చేస్తే అది చిన్న పనైనా సరే ఎంతో పెద్ద పనిగా అనిపిస్తుంది మనకి కానీ ఎంత పెద్ద పనైనా సరే ఇష్టంతో చేసామనుకోండి ఎంత తొందరగానో అయిపోతుంది అంటే మన మనసులో మన భావమే మన ఇష్టానికి అయిష్టానికి కారణం ఎప్పుడైతే సత్యాన్ని మనం తెలుసుకున్నామో అప్పుడు ఏమవుతుందండి హ్యాపీగా మనం అన్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం ఎందుకంటే మనం తెచ్చుకుంది కాబట్టి అది కర్మ సిద్ధాంతం అది అర్థమైనంత వరకు మనిషి దుఃఖంలోనే ఉంటాడు పచ్చిగా చెప్పండి ఎక్కడ అజ్ఞానం ఉందో అక్కడ దుఃఖం ఉంటుంది ఎక్కడ దుఃఖం ఉందో అక్కడ అజ్ఞానం ఉన్నది అని మరి ఆయన చెప్పినట్లుగానే కదా మనం అజ్ఞానంలో ఉన్నంత వరకు మనం దుఃఖంతోనే ఉంటాం ఎప్పుడైతే అజ్ఞానం అనేది తొలగిపోతుందో మనం ఆనందంగా ఉండాలి ఎందుకంటే అసలు సార్ గారు ఒకసారి చెప్పారు ప్రపంచంలో చెడు అనేదే లేదని చెప్పారు సార్ నిజంగా అప్పుడు ఇంత జ్ఞానం కూడా నాకు తెలియదు
అప్పుడు అనుకున్న ఆశ్చర్యపోయాను. ఇదేంటి సార్ గారు ప్రపంచంలో చెడే లేదని చెప్పారు. ఎక్కడ చూసినా దొంగతనాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి, హింస జరుగుతూ ఉంది. ఇన్ని జరుగుతూ ఉంటే పత్రి సార్ గారు ఎక్కడ చెడు లేదని చెప్పారేంటని ఆశ్చర్యపోయాను. తర్వాత నెమ్మదిగా నాకు అర్థమైంది, నిజంగా ఆయన చెప్పింది కరెక్ట్. ఎందుకంటే సిద్ధాంతం, మనకి ఒక అనారోగ్యం వచ్చిందంటే అది గత జన్మలో మనం చేసిన పాపం వల్లనే మనకు అనారోగ్యం వచ్చింది. అలాగే మనకి వ్యాపారంలో నష్టం వచ్చినా, మన ఎవరైనా మోసం చేసినా, ఈ గతం తాలూకు వాళ్ళు మనం వాళ్ళని బాధ పెట్టామనో లేకపోతే వాళ్ళని మోసం చేస్తేనే మనకి ఇలా జరిగిందనేది మనకు అర్థమవుతుంది. అప్పుడు ఓహో గత జన్మలో నేను వీళ్ళని మోసం చేశాను డబ్బు ద్వారా, అందుకనే ఇప్పుడు నా డబ్బు పోయింది వడ్డీతో సహా అనేది ఎప్పుడైతే మనకు అర్థమయ్యిందో అప్పుడు మనం ఎలా ఉంటామండి? మనం చేసిన పనేగా ఇది, మన కర్మ సిద్ధాంతం అర్థమైంది కదా. ఇక్కడ ధ్యానం చేసేటప్పటికి ఏమవుతుందంటే, ధ్యానం చేసేప్పటికి ఏమవుతుందంటే మనకి ఆ భరించే శక్తి వస్తుంది. ఒక్కడ గుర్తుపెట్టుకోండి, ధ్యానం అనేది మన కర్మల్ని అయ్యి తీసేయలేవు, కానీ భరించే శక్తిని మాత్రం ఇస్తుంది ధ్యానం. ఎక్కడ మనం ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటామో అక్కడ ఏమవుతుంది, భరించే శక్తిని కూడా మనం పొందగలుగుతాం. ఓహో అప్పుడు గతంలో నేను ఇలా చేశాను కాబట్టి ఇప్పుడు నాకు ఈ నష్టం వచ్చింది అని యాక్సెప్ట్ చేస్తాం. మరి మనం ఇష్టంగా యాక్సెప్ట్ చేసినప్పుడు మనకు దుఃఖం ఎందుకు ఉంటుందండి? దుఃఖం ఉండదు కదా. అందుకనే మనకేమవుతుంది, మనం హ్యాపీగా ఉండగలుగుతాం. తామరాకపోయి నీటి బొట్టులాగా ఉండమని చెప్తారు సార్ గారు. మరి ఈ ధ్యానం చేసిన కొద్దికి కూడా మనం అలాగే తయారైపోతాం. తామరాకపోయి నీటి బొట్టు పైకి అంటుకున్నట్టు ఉంటుంది, లోపల అంటుకోకుండా ఉంటుంది. అంత అద్భుతంగా మన జీవితం మనం తయారు చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే ఈ కర్మ సిద్ధాంతం మనకు అర్థమైందో మనం దుఃఖం నుంచి బయటపడిపోతాం. ఆ కర్మ సిద్ధాంతం అర్థమవటం అనేది ఒక ఎత్తు, దాన్ని ఆచరించటం అనేది ఇంకొక ఎత్తు. మనం ఎప్పుడూ కూడా సాధన పెరగాలి. ఎక్కువ పెరిగిన కొద్దికి కూడా మనకు జ్ఞానం ఎక్కువగా వస్తూ ఉంటుంది. అప్పుడు ప్రతి విషయాన్ని కూడా ఎరుకతో ఆలోచించగలుగుతాం. ముందస్తు ధ్యానం చేయగానే మనకు టెన్షన్ అనేది తగ్గిపోతుంది. టెన్షన్ అనేది తగ్గిపోగానే మనకి ఆలోచన విధానం కూడా చక్కగా వస్తుంది, మార్పు వస్తుంది. ప్రతీదీ పాజిటివ్, నాకైతే అదే వచ్చింది, ప్రతీది పాజిటివే. నేను ఇంకా నెగిటివ్ అనేది నా జీవితంలో లేదు. పత్తిసారి గారు కనుక పాజిటివ్, ఒక్క నెగిటివ్ మాట కూడా ఆయన ఎనరూ మాట్లాడరు. అలాగే మన జీవితంలో కూడా నేను పాజిటివ్గానే ఆలోచిస్తా, కానీ ఒక్కటి కూడా నెగిటివ్గా నేను ఆలోచించను. మరి ఇలా 6 సంవత్సరాలు నేను ఇంట్లో ఉండి చేసుకున్నాను. ఒక్కసారి నేను కర్నూలు వెళ్ళాను, సార్ గారు ఉన్నారప్పుడు. ఆ జగన్నాథ్ గట్టుకు వెళ్ళి కర్నూలు వెళ్ళినప్పుడు సార్ గారు కూడా కర్నూలులో మన మాన శివప్రసాద్ గారు వాళ్ళ అన్నయ్య గారి ఇంట్లో ఉన్నాం మేము. ఆ రోజున అక్కడ క్లాస్ జరిగింది. సార్ గారు అప్పుడు సార్ గారితో ఫోటో దిగుదాం అనుకున్నాను నేను. మొట్టమొదటిసారి అనమాట సార్ గారు పక్కన కుర్చీలో కూర్చుని ఫోటో దిగుదాం అనుకున్నాను. సార్ గారు చేయిపుచ్చుకొని ఫోటో తీయమన్నాను మారం శివప్రసాద్ గారు వాళ్ళ అమ్మాయిని. ఆ ఫోటో తీసే టయానికి కరెక్ట్గా సార్ గారు ఏం చేశారంటే ఇలా హృదయం మీదకి లాక్కున్నారు నన్ను. ఎప్పుడైతే లాక్కున్నారో అప్పుడు నాకు తెలీదు ఏం జరిగింది అనేది. ఫోటో మాత్రం తీశారు, తర్వాత అర్థమైంది ఈ నా యొక్క బ్రహ్మరంధ్రాన్ని క్లీన్ చేస్తున్నారనేది నాకు అర్థమైంది. ఎప్పుడైతే ఆ బ్రహ్మరంధ్రం క్లీన్ చేశారో నాకు సత్యం తెలిసింది. ప్రతీది నాకు పాజిటివ్గానే కనిపించడం మొదలెట్టింది. నేను అసలు నేల మీద ఉన్నానా లేదా అనేది అంత ఎనర్జీ అనమాట, అంత ఎనర్జీని పొందగలిగాను. అప్పటి నుంచి కూడా నాలో చాలా మార్పు వచ్చింది. ప్రతీదీ నేను స్వీకరించటము, ఏది వచ్చినా అది కష్టం అనుకోను, ఓహో ఇది నాకు రావాల్సింది కాబట్టి ఇది నాకు వచ్చింది అనేది నేను తెలుసుకున్నాను. అది కష్టమైనా సుఖమైనా ఏదైనా సరే ప్రతీదీ పాజిటివ్ అనేది తెలుసుకున్నాను. అప్పుడు సార్ గారు చెప్పిన మాట నాకు గుర్తొచ్చింది, సృష్టిలో చెడు అనేదే లేదు, అదంతా మనం సృష్టించుకున్నదే, అదంతా మన మైండ్లో మనం పెట్టుకున్నదే అనేది మనకు అర్థమైంది. ఎప్పుడైతే ధ్యానం లేదు చెడు అనుకుంటాం మనం. ఎందుకంటే ఎవరు మోసం చేసినా చూసావా నన్ను వాళ్ళు మోసం చేశారంటాం, వాళ్ళు నన్ను బాధించారంటాం, అదే రకరకాలుగా మన అత్తగారైనా భర్త అయినా
ఇంకా ఇరుగు పొరుగైనా ఎవరు ఏదన్నా కూడా మనం ఏం చేస్తామంటే నెగటివ్ గా మనం ఆలోచిస్తాం, ఎందుకంటే వాళ్ళ ద్వారా మనం చాలా బాధపడుతున్నాం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ధ్యానం చేసి మనం కర్మ సిద్ధాంతం అర్థమైందో అక్కడ నెగటివ్ అనేది లేదు. వాళ్ళు ఎందుకున్నారు అంటే గత జన్మలోకి నువ్వు వెళ్తే అప్పుడు నీకు అర్థమవుతుంది వాళ్ళని నువ్వు ఎంత బాధ పెట్టావో, ఇప్పుడు మళ్ళీ నువ్వు అదే తిరిగి పొందుతున్నావు. అంతేగాని వాళ్ళ పరిమాణాన్ని నేను బాధ పెట్టాలని పెట్టలేదు అనేది నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడేం చేస్తావు, నువ్వు దాన్ని స్వీకరిస్తావు. నిజమే, సత్యమే ఇది, నేను గత జన్మలో వాళ్ళకి ఏం చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఈ బాధలు పడుతున్నాను అని ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావో అప్పుడేం చేస్తావండి, వాళ్ళకి క్షమార్పణ చెప్పుకుంటావు. నీ లోపల నువ్వు ఎప్పుడైతే వాళ్ళందరితో క్షమార్పణ చెప్పుకుంటూ పాజిటివ్గా ఉంటావో అప్పుడేమవుతుంది, క్రమేపి వాళ్ళు కూడా మారుతారు, తప్పకుండా మార్పు వస్తుంది వాళ్ళకు కూడా. అలాంటి చక్కటి మనకి ధ్యానాన్ని మన పత్రిజీ గారు మనకు అందజేశారు. అంతటి మహానుభావుడికి ఎంత చేసినా కూడా ఆయన రుణం మనం తీర్చుకోలేం, అలాంటి గురువు మనకి దొరికాడు. మరి మేము ధ్యానంలోకి వచ్చాక మరి మావారు కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాక మరి మేము చేసిన వర్క్ కూడా చెప్తాను. మరి నూజివీడులో ఉన్న స్కూళ్ళు అన్ని 41 రోజులు ఒక్కొక్క స్కూల్లో మేము వెళ్ళి క్లాసులు చెప్పేవాళ్ళం, నేను మావారు. మరి మావారు కూడా ధ్యానంలోకి వచ్చేసారు కదా, ఆయన వ్యాధి తగ్గిపోయింది, చక్కగా ధ్యానంలోకి వచ్చారు ఇద్దరం కలిసి. ఎందుకంటే మాకు ఇద్దరు పిల్లలు, పెద్దమ్మాయి మా గుడివేడ, ఆ అమ్మాయికి ఇద్దరు ఆడపిల్లలు. చక్కగా గుడివేడలో మన రమణ మహర్షి ధ్యానక్షేత్రం ఉంది, దానికి తన తన వంతు సేవ, తను చేసేది తను కూడా మెడిటేషన్ చేసేది. మా అల్లుడు గారు కూడా మాకు సపోర్ట్ ఇస్తారు. అలాగే మరి మా బాబు వంశీ భగవాన్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు, మా కోడలు ఉమారాణి, మాకు మనవడు ఉన్నాడు, వాడు కూడా చాలా అద్భుతమైన వాడు. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తారు. అసలు మేము ధ్యానం చేస్తున్నా ఏది చేస్తున్నా కూడా మరి పిల్లలిద్దరూ కూడా చక్కగా సపోర్ట్గా ఉండబట్టి మేము చాలా ఆనందంగా మా వర్క్ మేము చేస్తున్నాము. ఎందుకంటే అందరికీ ఆ అవకాశం కూడా ఉండదండి. కొంతమంది భర్త వస్తే భార్య రాదు మెడిటేషన్లోకి, అలాగే భార్య వస్తే భర్త రాడు, అలాగే ఇద్దరు వస్తే పిల్లలతో గొడవ, ఇలా ఉండేది. కానీ మా విషయంలో మాత్రం పిల్లలు చక్కటి సపోర్ట్ ఇచ్చారు మాకు. మేము మాత్రం ఇక్కడ నూజివీడులో ఉండి ఎంత చక్కగానో మాకు తగిన ప్రచారం మరి మేము చేస్తున్నాము. మరి అలాగే ఆ స్కూళ్ళకి వెళ్ళి ధ్యానం చెప్పేవాళ్ళం, 41 రోజులు చెప్పేవాళ్ళం అండి. మరి ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు మేము, ఇప్పుడు ఇది 10-12 ఏళ్ల కిందకి సంగతి నేను చెప్తున్నాను, వెళ్ళినప్పుడు మా వారు చిన్న పోర్టబుల్ టీవీ ఒకటి కొన్నారు. ఎందుకంటే దాంట్లో మన స్పిరిచువల్ రియాలిటీ వేసి చూపిస్తే పిల్లలందరికీ అర్థమవుతుంది, లేకపోతే వాళ్ళకి అర్థం కాదు. అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యాన స్థితి, ఎనర్జీ అనేది మన లోపలికి ఎలా ఫ్లో అవుతుంది అనేది వాళ్ళకి తెలియదని చిన్న పోర్టబుల్ టీవీ కొన్నారు. మేము ఏం చేసేవాళ్ళం అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ పోర్టబుల్ టీవీ చక్కగా ఆటోలో పెట్టుకుని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ అనుమతితో అది వేసి చూపించేవాడు. ఏ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో ముందు మేము అది ఆ సీడీ పెట్టి మనం చూపించేవాళ్ళం అనమాట. అప్పుడు పిల్లలకి ఏంటంటే ఇంట్రెస్ట్ కలిగేది, మాస్టర్లకైనా పిల్లలకైనా, ఓహో మనకి ఇలా ధ్యాన శక్తి అనేది ఇలా వస్తుందా, లోపలికి వచ్చి ఇలా మనకి ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయో అక్కడ పోతుందా అనేది మధ్య మధ్యలో ఆపి చెప్పేవాళ్ళం. చక్కగా వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకునేవాళ్ళు. ఆ విధంగా మేము స్కూళ్ళల్లో ధ్యాన ప్రచారం చేసాము, అలాగే కాలేజీలకు కూడా వెళ్ళి చెప్పేవాళ్ళము. మరి నేను క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి వాళ్ళందరికీ చెప్పి వచ్చాను. ఇంకో విశేషం ఏంటంటే అందులు, ఆ అందులు హాస్టల్కి వెళ్ళాను చెప్పమన్నారు, వెళ్ళాను, వెళ్తా అనుకున్నా. అసలు అందులకి నేను ఎలా చెప్పగలుగుతాను క్లాస్ అనుకున్నా. కానీ అక్కడ నేను కాదు చెప్పేది, పత్రిసారే మనతో చెప్పిస్తారు అనేది అర్థమైంది. ఎంత చక్కగానో వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాను, మీరు అంధత్వంతో ఉన్నారని మీరు దిగులు పడద్దు, మీరు ఎంత గొప్ప మాస్టర్స్ కాబట్టి మీరు ఈ స్థితిలో ఈ స్థితిని తెచ్చుకున్నారు పైనుంచి అంటే. ముందు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తారో వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళకి తప్పకుండా అర్థమవుతుంది. కాబట్టి అక్కడ కూడా నేను ధ్యానం నేర్పి వచ్చాను. అదే కాదు వికలాంగుల స్కూల్కి వెళ్ళి వాళ్ళకి 42 రోజులు చెప్పొచ్చాము. అలాగే
వృద్ధులాశ్రమానికి వెళ్ళి ధ్యానం చెప్పొచ్చేవాళ్ళము. అలా ఏంటంటే ఎక్కడైనా మన మాస్టర్లందరికీ తెలిసిన విషయమే, ఎక్కడ ఎప్పుడు ఎవరు రమ్మంటే అక్కడికి వెళ్ళి ధ్యానం నేర్పేవాళ్ళము. అలాగే మా ఇంటి పైన ఒక పిరమిడ్ కట్టుకున్నాము. అలాగే మాకు 3 కిలోమీటర్ల దూరంలో తుక్కులూరు అని సరస్వతీదేవి ఆలయం ఉంది. అక్కడ 12x12 ఒక పిరమిడ్ కూడా కట్టాము. ప్రతిరోజు మా వాళ్ళు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు కాబట్టి ప్రతిరోజు ఆ గుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆయన 9 టిఫిన్ తిని వెళ్ళిపోయేవారు. 12 వరకు గుడి కట్టేసేవారు. అక్కడుండి పాంప్లెట్స్ ఇచ్చి ఎవరు వస్తే వాళ్ళకి ధ్యానం నేర్పటం, పిరమిడ్ లోపలికి తీసుకెళ్ళి ఆయన డ్యూటీ అది. ఇంటికి ఎవరు వచ్చినా నేర్పటం అనేది నా డ్యూటీ. అంత అద్భుతంగా మా జీవితాన్ని మేమిద్దరం కూడా అలా గడుపుతున్నాము. అలాగే పత్తిసార్ గారు నన్ను ఎలక్షన్లో నిలబడమన్నారు 2009. అసలు ఏమిటి, నేను 10th క్లాస్ కూడా చదువుకోలేదు, నాకు ఏమీ రాదు, మాట్లాడటమే రాదు, అయినా సరే ఎలక్షన్లో నిలబడమన్నారంటే ఆశ్చర్యం వేసింది, భయం వేసింది నాకు. ఇదేంటి, మాట రాదు, ఏమీ రాదు, ఇలా నిలబడమన్నారేంటి అనుకుని, మరి గురువు గారు చెప్పారు కదా నాకు ఇష్టం లేకపోయినా నిలబడ్డాం. మరి 939 ఓట్లు వచ్చినాయి నాకు. 96 గ్రామాలు మేము 12 రోజులు 11 రోజులు గుర్తులేదు ఆటో చేసుకుని ఒక 4 వెళ్ళి ప్రచారం చేశాము. మనందరికీ తెలిసిందే, ఎంత ఎండలుగా ఉన్నా సరే ఆ ప్రచారం చేసినా కూడా మనకి ఎండ అనిపించేది కాదు, అంత ఎనర్జీని ఇచ్చేవారు గురువులు మనకి. అలా ధ్యాన ప్రచారం చేసి ఎమ్మెల్యే కింద పిరమిడ్ మన ఏంటి పిరమిడ్ పార్టీకి మరి నుంచుని సార్ గారు చెప్పినట్టే చేశాము. అలాగే పిరమిడ్లు కట్టాము. అలాగే మరి సార్ గారు చెప్పారు, మేడం మీరు పుస్తకం రాయాలి మీ జీవితం అని. తప్పకుండా సార్, మీరు అడగకుండానే నేను రాద్దాం అనుకున్నాను, కానీ ఈ లోపల మీరు చెప్పారు నేను రాస్తానని. అలాగే విమల జీవితం అనే పుస్తకాన్ని మరి నేను రాసి ఇవ్వటం జరిగింది. ఎప్పుడైనా సరే మన గురువు మనకి ఏది చెప్తాడో అది మన జీవితంలో మనం వేసుకున్నదే ఆ డిజైన్. మనం పైనుంచి కిందకు వచ్చినప్పుడు మనం ఏ పని చెయ్యాలనేది నిర్ణయించుకుని వచ్చాం కాబట్టి అది గుర్తు చేస్తాడు మన గురువు, నువ్వు ఈ పని చెయ్యాలి ఈ పని చెయ్యాలి అని. అంతేగాని పనిమాల మనకేమి ఆయన చెప్పింది కాదు, అది కూడా మన ప్లాన్ లో ఒక భాగమే అనేది నెమ్మదిగా అర్థమయ్యింది. అలాగే మా పెద్దనాన్నగారు ఆయన కమ్యూనిస్ట్, మా చిన్నప్పటి నుంచి కమ్యూనిస్టు, ఆయన భావాలు కూడా కాస్త మాలో ఉన్నాయి. పూజలన్నా చిన్నప్పటి నుంచి పెద్దగా ఇష్టపడేదాన్ని కాదు, ఎందుకంటే అది ఒక పెద్ద పని అనిపించేది నాకు. పెళ్ళైపోయింది, అలాగే కాకపోతే ఏంటంటే నామక అందరితో పాటు చెయ్యాలి కదా పండగలకి వాటికి చేసేదాన్ని, అది కూడా పెద్దగా ఇంట్రెస్ట్తో కాదు. ఒకసారి ఇలాగే రాఘవరావు గారి క్లాస్కి వెళ్ళినప్పుడు పూజలు వద్దు పువ్వులు కొయ్యొద్దు అని తెలుసుకున్నాను. ఎంత ఆనందం వేసిందో నాకు చెప్పలేను. అమ్మయ్యా నాకు ఒక పని పెద్ద పని పోయింది, హ్యాపీగా ఉండొచ్చు అనుకుని చాలా ఆనందపడ్డాను. అలాగే ఇంటికి వచ్చాక నేను పూజలు అనేది మానేశాను, మా వార్త చెప్తే ఆయన కూడా అర్థం చేసుకున్నారు అలాగే అన్నారు. అలాగే పువ్వులు కొయ్యటం కూడా అక్కడి నుంచి వచ్చాకే మానేశాను, లేకపోతే రోజు పెద్ద పెద్ద దండలు కట్టి పటాలకు వేసేవాళ్ళం. ఒకసారి ఇలా జరుగుతున్నప్పుడు శ్రావణ మాసం వచ్చింది. ఆ శ్రావణ మాసంలో కొంచెం అనిపించింది, ఏంటి నేను కరెక్ట్గానే ఉన్నానా లేకపోతే కరెక్ట్గా లేనా, ఎలా వెళ్తున్నాను అని అనుకున్నాను. ఆ అనుకున్నప్పుడు అమ్మవారే నాకు ధ్యానంలో కనిపించారు. అమ్మవారు కాదు, ఆ అమ్మవారి రూపంలో నేనే ఉన్నా, నువ్వే అమ్మవారివి, ఇంకా నీకెందుకు పూజలు అని నాకు ఆ మెసేజ్ చెప్పింది. అప్పటి నుంచి సరే నేను బాగానే కరెక్ట్ అయిన మార్గంలోనే ఉన్నాను అని అనుకున్నాను. అప్పటి నుంచి ఇంకా హ్యాపీగా చేయగలుగుతున్నాము. మరి మా వారు కూడా ధ్యానంలోకి వచ్చారు కాబట్టి ఎక్కడికైనా సరే అంత చక్కగా ఇద్దరం వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి ధ్యాన ప్రచారం చేయగలుగుతున్నాము. ఇలా మా ధ్యాన ప్రచారం ఆనందంగా ఉంది. అలాగే ఎందుకంటే ధ్యాన జీవితం మరి ఇలా రిటైర్ అయిపోయాక మనం ఇంతటి ఆనందాన్ని అనుభవిస్తున్నామంటే అందరూ అనుభవించగలుగుతారా? లేదు, అది తాత్కాలికమైన ఆనందమే అనుభవించగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి ప్రాపంచికం మీద వ్యామోహం, అలాగే దుఃఖం వచ్చినా రోగాలు వచ్చినా ఏదొచ్చినా తట్టుకోలేరు వాళ్ళు.
కానీ రిటైర్ అయిపోయాక కూడా ఇంత వయసులో కూడా చక్కగా ఆనందంగా మనం ఉండగలిగామంటే అది ఒక్క ధ్యానం మూలానే మనం చేయగలుగుతాం. ధ్యానం లేని జీవితం వ్యర్థం. ఎందుకంటే ధ్యానం లేకపోతే ఏది స్వీకరించలేం మనం, ఏది స్వీకరించలేం. భయం బాధ అన్ని భయాలతో నిండిపోయి ఉన్న మనిషి ఆ భయాన్ని వదలాలంటే ధ్యానం చేస్తేనే ఆ భయం నుంచి దూరం అవ్వగలుగుతాడు. ధ్యానం చేయనంత వరకు కూడా ఏది స్వీకరించడానికి సిద్ధంగా ఉండడు. ఎందుకంటే ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుంటాడు. సంతోషం వస్తే సంతోషం అనుభవించగలుగుతాడు, కానీ దుఃఖం వస్తే మాత్రం వాడు స్వీకరించలేడు. ఎందుకు వచ్చిందిరా ఈ దుఃఖం అనుకుంటాడు. ఎందుకని అజ్ఞానం ఉంది అక్కడ. దుఃఖాన్ని కూడా నువ్వు స్వీకరించగలిగినాడే ఆనందంగా ఉండగలుగుతావు, కానీ ఆ దుఃఖాన్ని నువ్వు ఎప్పుడు స్వీకరించగలుగుతాడండి? ధ్యానం చేసి సత్యాన్ని తెలుసుకుని కర్మ సిద్ధాంతం తెలిసినప్పుడే నువ్వు దాన్ని స్వీకరించగలుగుతావు, రెండు సమానంగా స్వీకరించగలుగుతావు. అలా మన జీవితం అంత చక్కగా ఎగుడు దిగుడు లేకుండా మనకి వెళ్ళిపోవాలంటే ధ్యాన జీవితమే దివ్య జీవితం లాగా మనం ఉండాలి. అది ప్రతిరోజు మానకుండా మనం చెయ్యాలి. ఎవరి కోసం చేస్తున్నామండి ధ్యానం? మన కోసమే కదా, ఎవరి కోసం చేయట్లేదు కదా. మనం మరి ఈ రోజున ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా, ఒక ట్యాబ్లెట్ వేసుకోకుండా, మరి ఈ రోజులో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎన్ని వేలు అవుతాయండి? డబ్బుకు డబ్బు అవుతుంది, మన శరీరం అంతా పాడవుతుంది, ఇన్ని అవుతాయి. కానీ మరి ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఎంత సేవ్ చేసామండి? అవునా కదా, ముందు మన శరీరాన్ని మనం బాగుపరచుకున్నాం. ఆ మందులు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్లు ఎన్ని వస్తాయండి? మరి అవన్నీ లేకుండా మన శరీరాన్ని మనం ఎంత కాపాడుకుంటూ ఉన్నాము, ఎంత ఆనందంగా జీవిస్తున్నామంటే ఒక్క మెడిటేటర్కే కుదురుతుందండి. తక్మా వాళ్ళు మేము ఆనందంగా లేమా అని అనుకోవచ్చు. ధ్యానం చేయని వాళ్ళు ఉంటారు. అది ఎలా ఉంటారు? తాత్కాలికమైన ఆనందం. ఎలా? వాళ్ళ నువ్వు ఆనందంగా ఉన్నావు, నీకు డబ్బులు వచ్చినాయి, ఆనందంగా ఉన్నావు, నీకు కావలసింది దొరికింది, ఆనందంగా ఉన్నావు, నీకు ఏది కావాలంటే అది పొందినాడు, నువ్వు ఆనందంగానే ఉండగలుగుతావు. కానీ అది జరగకుండా దానికి విరుద్ధంగా జరిగినప్పుడు నువ్వు ఎంత దుఃఖానికి లోనవుతావు అది ఆలోచించు. ఎందుకంటే తాత్కాలికమైన ఆనందమే నీ దగ్గర ఉంది, కానీ ఎప్పుడు ఉండేది ఆత్మానందం మాత్రం నీ దగ్గర లేదు. ఆ దుఃఖం అనేది పోవాలంటే నువ్వు ధ్యానం చేసినప్పుడే సమస్థితికి వస్తావు, రెండు ఒకటిగానే భావిస్తావు. దుఃఖాన్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తావు. ఎందుకని? ఇది కూడా నీ డిజైన్ లో ఒక భాగం, నువ్వేసుకున్నదే. దీంట్లో కూడా మనం అనుభవం పొందటానికే మనకు ఆ దుఃఖం అనేది వచ్చింది. అంతటి అద్భుతమైనది ఉన్నది దీంట్లో, అదే మనం తెలుసుకోవాల్సింది. మనకి ఎందుకు వచ్చింది అని నువ్వు ఏడుస్తున్నావు, నీది కాబట్టే నీ దగ్గరకు వచ్చింది. అదే ఆనందం వస్తే నువ్వు స్వీకరిస్తున్నావా లేదా? అదే 1 లక్ష రూపాయల టికెట్ వచ్చింది, నువ్వు స్వీకరిస్తున్నావా? ఎందుకని? హ్యాపీ, అది నువ్వు స్వీకరించగలుగుతావు బాగానే. కానీ అదే నష్టం వచ్చింది, నువ్వు స్వీకరించగలుగుతావా? లేదు. ఎందుకంటే దానికి తగిన ఎనర్జీ నీ దగ్గర లేదు, శక్తి లేదు, అందుకనే దుఃఖిస్తావు. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానం అనేది నువ్వు చేస్తావో, రెండింటిని సమానంగా స్వీకరించగలిగే శక్తి నువ్వు వస్తుంది, అక్కడ నీకు అర్థమైపోతుంది. అంతటి అద్భుతమైనది ఇది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనం ధ్యానం చేయటమే కాదు, కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకుని దాన్ని ఆచరిస్తూ తెలుసుకుంటూ మన జీవితాన్ని గడిపినాడే మనం ప్రతి క్షణం ఆనందంగా ఉండగలుగుతాం. ఇలా ఈ ధ్యానం అనేది చక్కగా మేము చేసుకుంటూ వెళ్తున్నాము. అలాగే అసలు ప్రకృతితో మమేకం, ఎంత ఆనందం అండి. ప్రకృతిని మనం ఎలా ప్రేమించాలండి? ఇక్కడ ఒక విషయం, ప్రకృతిని ప్రేమించాలన్నా మూగ జీవుల్ని ప్రేమించాలన్నా అసలు ముందు మనల్ని మనం తెలుసుకోవాలి. మనం ఏంటో మనం తెలుసుకోవాలి. మనల్ని మనం తెలుసుకున్న నాడే ప్రకృతిని కూడా తెలుసుకోగలుగుతావు, మన కుటుంబంలోని వ్యక్తులను కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు. అవగాహన కూడా ఉంటుంది, ఒకరి పట్ల ఒకరికి అవగాహన ఉంటుంది. ఇంకా నేర్చుకుంటూనే ఉంటాము పాఠాలు, ఎంత ఎరుకతోనో మనం ఉండగలుగుతాము. మరి ఆ ప్రకృతి చూడండి ఎంత గొప్పదో. మనకి భగవంతుడు ఎన్ని సృష్టించిచ్చాడండి ప్రకృతి. మనం ఏనాడైనా దానికి కృతజ్ఞత అనేది చెప్పామా? అసలు చెప్పటం మనకు తెలుసా? మనుషులకు చెప్పటం తెలుసు, కానీ చిన్న పని చేస్తే థ్యాంక్స్ అంటాం. కృతజ్ఞత తెలపటం తెలుసు, కానీ ప్రకృతికి మనం ఎప్పుడైనా చెప్పామా అండి?
అసలు ఎంత చల్లటి గాలి వస్తుంది, చక్కటి చెట్లు మనకి ఎంత చక్కటి ఆహారాన్ని ఇస్తుంది. ఏదైనా సరే మనం తీసుకోవటమే తెలుసు, కానీ ఏ రోజైనా మనం ఇవ్వటం చేసామా అండి ప్రకృతికి? ఒక్కసారి ఆలోచించుకోండి. మరి ఈ ధ్యానంలోకి వచ్చాకే కదా ఇవన్నీ తెలిసినాయి. ప్రేమ అనేది ఎలా ఉంటది, అసలు ప్రకృతికి మనం ఎలా కృతజ్ఞతలు చెప్పాలి. ఉన్నదంతా ఒకటే చైతన్యం. చైతన్యం అనేది వేరే ఏమీ లేదు. మనం అనుకుంటాం ఇది బల్ల, ఇది కుర్చీ, ఇది చెట్టు, వీటికి ఏం తెలుస్తుంది అని మనం అనుకుంటాం. కానీ ప్రతి దాంట్లో నుంచి మనకి సమాధానం వస్తుందండి. మీరు మాట్లాడితే ప్రతి దానికి నువ్వు ప్రశ్న వేయి, చక్కగా సమాధానం వస్తుంది దాంట్లోంచి. ఆ ప్రకృతిని నువ్వు ప్రేమించు, చెట్టును ప్రేమించు, చక్కగా ఒక మొక్కని, ఆ మొక్కతో నువ్వు రోజు మాట్లాడుతూ ఉండు, ఎంత స్పందన వస్తుందో. మీరు ఆ మొక్క దగ్గరికి వెళ్ళంగానే చక్కగా గాలి లేకపోయినా సరే హాయి అని పలకరిస్తుందని. అంతటి అద్భుతమైంది శక్తి మనలో ఉంది. మనం దేన్నైనా పలకరించగలుగుతాం, మాట్లాడగలుగుతాం. అట్లాగే ఆ మీరు చూడండి, ఒక సూర్యుడు, ఒక సూర్యుడు పంచభూతాలు, ఒక సూర్యుడిని రోజు హాయ్ అని చెప్పండి. మనం రోజు దేవుడికి దండాలు పెడతాము, యాదృచ్ఛికంగా అన్ని చేస్తూ ఉంటాం, కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం ఎప్పుడు గమనించాం. సూర్య భగవానుడు ఎప్పుడండి, మనం రథసప్తమి నాడు ఆయన ఒక్కరోజు మనం పూజిస్తాం పాలు పొంగలు పెట్టి, అవునా కాదా? తక్కువ రోజులన్నీ కొంతమంది అయితే సూర్య నమస్కారాలు చేస్తారు, కొంతమంది అయితే ప్రతిరోజు ఇలా నమస్కారం పెట్టి ఉంటారు. అసలు చాలా మంది అవి కూడా చేసే టైం వాళ్ళకు ఉండదు. కానీ మరి మీరు చేసి చూడండి. సూర్యుడికి రోజు నేను మాత్రం కొన్ని సంవత్సరాలుగా నాకు తెలిసిన కాడి నుంచి హాయ్ అని చెప్పేదాన్ని, హాయ్ ఐ లవ్ యూ గోల్డెన్ సన్ అనేదాన్ని. అలా కొన్ని సంవత్సరాలుగా నేను చెప్తూ ఉన్నాను. మరి కొన్ని సంవత్సరాలు ఒక రెండు మూడు ఒక నాలుగైదేళ్ళ కిందట ఒకసారి ఇలాగే కళ్ళ మీద ఇలా నీళ్ళు పోసుకుని మొహం కడుక్కుంటా ఉంటే ఐ లవ్ యూ గుర్తులు వచ్చినాయేమో. అన్ని కలర్స్ కలర్స్గా వస్తున్నాయి ఐ లవ్ యూ గుర్తులు. ఏంటా ఇలా వచ్చినాయి అనుకుంటే సూర్యుడి నుంచి మెసేజ్, రోజు నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తున్నావు, ఈ రోజు నేను చెప్తున్నాను నీకు ఐ లవ్ యూ అని చక్కగా నాకు సమాధానం వచ్చింది. అంటే చూసారా, మనం చేసే ప్రతి చర్య కూడా ప్రతిది స్పందిస్తుంది. ఒక చెట్టే కాదు, ఒక పుట్టే కాదు, ఒక సూర్యుడే కాదు. మరి సూర్యుడితో మిత్రత్వం చేయండి, ప్రతి ఒక్కళ్ళతో మిత్రత్వం చేయండి, మీకు తెలుస్తుంది దాని ఎనర్జీ ఏంటో. మరి సూర్యుడితో మిత్రత్వం అంటే చెప్తున్నాను, మనం ఎప్పుడైతే సూర్యుడిని పాజిటివ్ గా తీసుకొని ఆయనకి ఐ లవ్ యూ చెప్పి ఆయనతో మిత్రత్వం చేస్తాం అనుకోండి, మీరు ఎంత ఎండలో అయినా వెళ్ళండి, ఒక్కనాడు కూడా ఎండ దెబ్బ అనేది మనకు తగలదు, వేడి అనేది తగలదు, వడదెబ్బ అనేది తగలదు. అంత చక్కగా మనని చూసుకుంటాడు ఆయన. మనం బయటకు వెళ్తాం ఒక ఆటో ఎక్కడానికో బస్సు ఎక్కడానికో ఎండలో ఉంచోవలసి వస్తుంది. పాజిటివ్ అనే దానికి నేను చెప్తున్నాను. ఇంకోటి నేను అనుకుంటా, అబ్బాబ్బా ఈ ఎండ ఏంటని ఎప్పుడు నేను అనుకోను. ఒక్కటే అనుకుంటా, ఓహో ఈ క్షణంలో ఈ శరీరానికి ఈ ఎండ అవసరం అన్నమాట అని ఆ ఎండకు థ్యాంక్స్ చెప్పుకుని ఆటో వచ్చే వరకు బస్సు వచ్చే వరకు నేను అక్కడ నుంచుంటా. కానీ నెగిటివ్గా నేను ఎప్పుడు ఆలోచించను. చూడండి, అప్పుడు ఎప్పుడైతే నువ్వు అలా ఉన్నావో గంట సేపే నువ్వు ఆ ఎండలో ఉండగలుగుతావు. నువ్వు అక్కడ పాజిటివ్ లేకుండా నెగిటివ్తో అబ్బాబ్బా ఈ ఎండలో నేను చచ్చిపోతున్నానమ్మా, ఎంత ఈ సూర్యుడు భగవాన్ ఇంట్లో ఇంత ఎండగా ఉంది అని నువ్వు ఇసుక్కున్నావో నువ్వు భరించలేవు ఆ ఎండని. అందుకనే ప్రతీది పాజిటివ్గా ఉన్నప్పుడు నువ్వు ప్రతీది భరించగలిగే శక్తి నీకు ఉంటుంది. అట్లా ఎండ అనే దానికి చూసుకోండి ఎంత పవరో, అంత చక్కగా ఆయన కూడా మనని ప్రేమిస్తాడు, మనని చక్కగా చూసుకుంటాడు. ఒక స్నేహితుడు ఏమంటాడండి, మన ఎంత ప్రేమగా చూసుకుంటాడు స్నేహితుడు. అలాగే ఒకసారి ఏమవుతుందో తెలుసా అండి, ఎండ లేకుండా మనం ఆ టైంలో మనం వెళ్ళే ప్రదేశానికి వెళ్ళే వరకు కూడా మబ్బొస్తుంది. మరి ఆయన మన ఎలా చూసుకుంటున్నాడండి? మరి ఎంత ఎండలో వెళ్ళినా ఏమీ జరగదు, ఎంత ఎండలో నుంచున్నా ఏమీ జరగదు. అక్కడ ఏంటంటే మన మైండ్ పాజిటివ్గా ఉంది. కరెక్ట్గా మనం పాజిటివ్గా ఉన్నప్పుడు మనం ఆలోచన విధానమే కానీ
మనం ఆయన్ని మిత్రత్వంతో చక్కగా మనం ఎప్పుడైతే చూస్తున్నామో ఆ ఎనర్జీ కూడా ఆయన మనకి ఇస్తాడు తప్పకుండా మనకి ఇస్తారు ఆయన ఆ ఎనర్జీని అందుకనే మనం అంత చక్కగా ఉండగలుగుతాం ఒక్క సూర్యుడే కాదు వాన ఉంది వాన వచ్చినా కూడా మనం విసుక్కోకూడదు ఆ వానతో ఎంజాయ్ చేయి ఆ వాన్ని కూడా నువ్వు పాజిటివ్ గా అర్థం చేసుకో అలా నువ్వు ఎప్పుడైతే ప్రతి దాన్ని పాజిటివ్ గా నువ్వు తీసుకున్నావో నీకు అసలు ఏ పని ఆగదు